అమెరికాలోని ఇండియానాలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వాహనదారుల మధ్య చెలరేగిన గొడవ ఓ ఇండియన్ అమెరికన్ ప్రాణాలు తీసింది. తుపాకీ తీసుకుని తనపైకి ఆవేశంగా వచ్చిన ఇండియన్పై అమెరికా డ్రైవర్ కాల్పులు జరిపాడు. దీంతో బుల్లెట్ గాయాల పాలైన భారతీయ యువకుడిని ఎమర్జెన్సీ సిబ్బంది ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఘటనలో చనిపోయిన యువకుడు ఇండియాలోని ఆగ్రాకు చెందినవాడని, 2 వారాల క్రితమే వివాహం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆగ్రాకు చెందిన గెవిన్ డసౌర్ అమెరికాలోని ఇండియానాలో నివాసముంటున్నాడు. జూన్ 29 మెక్సికన్ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో కిందటి మంగళవారం ఇండియానాలోని ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద మరో వాహనదారుడితో గెవిన్ గొడవ పడ్డాడు. మరో కారులో ఉన్న అమెరికన్ పైకి తుపాకీతో వెళ్లాడు. కారు డోర్ ను కొడుతూ అమెరికన్ పై అరవడం వీడియోలో కనిపిస్తోంది. గెవిన్ అరుపులకు బదులుగా సదరు అమెరికన్ తన తుపాకీ తీసి గన్ పాయింట్ లో కాల్పులు జరిపాడు. ఇదంతా పక్కనే ఉన్న మరో కారు నుంచి డ్రైవర్ తన సెల్ ఫోన్ కెమెరాలో రికార్డు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా బుల్లెట్ గాయాలతో కుప్పకూలిన గెవిన్ ను ఆయన భార్య ఆసుపత్రిలో చేర్పించింది. పరిస్థితి సీరియస్ గా ఉండటంతో గెవిన్ ను ICU చేర్చి వైద్యులు చికిత్స చేశారు. అయితే పరిస్థితి విషమించడంతో గెవిన్ కన్నుమూశాడని వైద్యులు తెలిపారు.